శీర్షికలు ప్రకటింపబడిన రీతిగా గృహ పరిపాలన నిజమే. ఈరోజు ప్రతి క్రైస్తవ కుటుంబం తప్పక వినాల్సిన అంశం, సరిదిద్దుకోవాల్సినటువంటి లక్షణం. ఈరోజు ప్రియులరా, మానవ జాతి స్త్రీ పురుషులుగా దేవుని ద్వారా సృజింపబడింది. అయితే స్త్రీ అనగానే చాలామందికి చాలా చిన్న చూపు ఉంటుందండి. అంతెందుకు, స్త్రీ అంటే స్త్రీకి కూడా చిన్న చూపే ఉంటుంది. ఆడవాళ్ళదేముందిలేండి, ఆడాలంటే ఏముంది, తెల్లారు లేవగానే ఇల్లు శుభ్రం చేయటం, బట్టలు ఉతకటం, అంట్లు దోవటం, భర్తకి ఆహారాన్ని వడ్డించి ఆయన పనికి సాగనంపటం, పిల్లలకి యోగక్షేమాలు చూసుకోవటం, ఇంతే కదా ఇక స్త్రీకి చేయాల్సింది ఏముంది. ఇంకా మేము పుట్టిందే అందుకు కదా, మమ్మల్ని దేవుడు సృష్టించిందే అందుకు కదా అని స్త్రీలందరూ కూడా తమ జీవిత పరమార్థం ఎరుగని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక పురుషులు అంటారా, పురుషుల దృష్టిలో స్త్రీ ఎవరంటే ఒక అధమురాలు, కాళ్ళ కింద వేసుకునే ఒక బానిస, కోరికలు తీర్చే ఒక మిషన్ లాంటిది, కొడితే పడుండే ఒక కుక్క లాంటిది, నోరెత్తకూడని ఒక పశువు లాంటిది, కన్నెర్ర చేస్తే గజగజ ఉనికిపోవాల్సిన ఒక అధమ స్థితి కలిగినది. అది పురుషుని దృష్టిలో స్త్రీ అంటే అంతే కదా. ఈరోజు స్త్రీ అనగానే ప్రతి పురుషుడికి చులకనే, అది తల్లైనా భార్య అయినా బిడ్డ అయినా స్త్రీ అనగానే చులకన. అసలు స్త్రీ పుట్టింది అని తెలిస్తేనే ఏదో సంతోషం కోల్పోతుంటాడు ఆ తండ్రి. అప్పుడప్పుడు చూడండి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అబ్బాయి పుట్టాలి అబ్బాయి పుట్టాలి అబ్బాయి పుట్టాలని, ఓ మరి ఏమి ఎలగబెడతాడో తెలియదు వాడు పుడితే. సరే పుట్టాలి పుట్టాలి పుట్టాలని కాలుగాలిని పిల్లిలాగా అలా తిరుగుతూ ఉంటాడు హాస్పిటల్లో, వాళ్ళ ఆవిడ పైన కేకలాడుతూ ఉంటుంది పాపం. అక్కడ అబ్బాయి పుట్టాలనుకున్న వ్యక్తి పొరపాటున అమ్మాయి పుట్టింది అని నర్సు నుంచి వార్త వచ్చింది అనుకోండి, ఇక సడన్గా కుప్పకూలిపోతాడు. మరి భూకంపం ఏమన్నా ఎవరికి రాంది, ఆయనకే వచ్చిందో మనకు తెలియదు, ఏం అన్యాయం చేసిందో కూడా మనకు తెలియదు. అంటే అసలు స్త్రీ అనేది పుట్టకూడదు అనేమో బహుశా. చాలామంది అండి గర్భంలో స్త్రీ ఉంటే అబార్షన్ చేసిన నీచులు ఎంతమంది లేరండి మనలో, ఉన్నారా? ఉన్నారు. స్త్రీ అంటే గర్భాలు తీసేసిన వాళ్ళు లేరా, నాకు వారసుడు కావాలని మగపిల్లాడి కోసం భార్యని టార్చర్ పెట్టిన వాళ్ళు లేరా? మన మధ్య ఏదో ఇలానే ఒక సభకి వెళ్తుంటే ఒక చెల్లు వచ్చి బాధపడుతుంది, అన్న వరుసగా నలుగురు ఆడపిల్లలు అన్న, నాకు వరుసగా నలుగురు ఆడపిల్లలు, పెద్దది చిన్నది మూడోది కనిష్ఠది, అబ్బాయి పుట్టలేదని మా ఆయన నాకు అప్పటికే డాక్టర్ చెప్పేశారని, ఇంకొకసారి గర్భవతి అయిందంటే నువ్వు ప్రాణాలతో దక్కడం చాలా కష్టమమ్మా, నీకు రక్తం లేదు ఏమీ లేదని మరలా మరలా డాక్టర్లు వద్దంటున్నా సరే నాకు వారసుని ఇస్తావా సస్తావా లేదా ఇంకో పెళ్లి చేసుకోమంటావా అని నా భర్త నన్ను నిలదీసి అడుగుతున్నాడు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని అడుగుతుంది. అంటే ఈరోజు సమాజంలో స్త్రీకి విలువ అనేదే లేకుండా చేశారు కట్టకట్టుకొని ఈ సమాహం. కానీ బైబిల్ స్త్రీకిచ్చిన ఔన్నత్యత, స్త్రీకిచ్చిన ఉన్నతత్వత ప్రపంచంలో మరి ఏ ఇతర జీవరాశికి ఇవ్వలేదు. ఒకసారి మీరందరూ కూడా తిమోతి అపొస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ, ఇందాక మీరు చదివినటువంటి లేఖన భాగాన్ని, ఎందుకంటే బైబిల్ని పై పైన చదవకండి, కాస్త చాలా జాగ్రత్తగా చదువుదాం ఇక్కడి నుంచా. తిమోతి అపొస్తలుడైన పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, తిమోతి అపొస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలు గని గృహపరిపాలన రూల్ ద హౌస్. నీ గృహాన్ని నువ్వు రూల్ చేయాలమ్మా స్త్రీ. నువ్వు పుట్టింది అంట్లు దోవటానికో, బట్టలు ఉతకటానికో, ఏంటి మీ ఆయన కాళ్ళు కడగటానికో, దానికోసం కాదు. ఏమంటే బట్టలు ఉతకటానికే స్త్రీ పుడితే వాషింగ్ మిషన్లో పంపించేవాడు దేవుడు, దానికోసం కాదు. ఈరోజు లేవేటి, బట్టలు ఉతకటానికి మిషన్లు ఉన్నాయి, అంట్లు దోవటానికి మిషన్లు ఉన్నాయి, కాళ్ళు ఒత్తటానికి మిషన్లు ఉన్నాయి, కాళ్ళు గడగటానికి కూడా మిషన్లు ఉన్నాయి.
నువ్వు చేసేమేమో అవసరం లేదయ్యి, అవి మిషన్లు కూడా చేస్తాయి. మరి నువ్వేంటి, నీ స్పెషల్ ఏంటి? గృహ పరిపాలనట నీ స్పెషల్. అంటే ఏంటి రూల్ ద హౌస్ అంటే అర్థం ఏంటి? నీ హౌస్కి నువ్వే రూలర్. రూలర్ అంటే అర్థం ఏంటండి? రూలర్, రూలర్ అంటే కింగ్, పరిపాలించేవాడు, పరిపాలకుడు. అంటే స్త్రీకి దేవుడు చెప్తున్నాడు, ఓ స్త్రీ నీ ఇంటికి నీవే పరిపాలకురాలివే. ఎవరో కాదు, నీ ఇంటికి, నీ ఇంటి పైన అధికారం నీకు ఇస్తున్నా. పోనీ తాళపు చేతులు, గృహపు తాళపు చేతులు స్త్రీకి ఇచ్చాడండి, పురుషుడికి కాదండి దేవుడిచ్చింది. మెన్ ఈజ్ అ ఫెడరల్ హెడ్. పురుషుడు వాడి వాడి స్థాయి వేరు వాడిది. స్త్రీ దేవుడి చేతిలో దేవుడు పెట్టని తాళపు చేయండి అంటే గృహపు తాళపు చేతులు. చాలా మంది అప్పుడప్పుడు ఆడాలి బొడ్డు దగ్గర బీరువా తాళపు చేతులు పెట్టుకొని తిరుగుతుంటారు. కొన్ని కొన్ని సినిమాల్లోనూ సీరియల్లోనూ ఉంటుంటారు కదా, బొడ్డులో గృహం తాళపు చేతులు పెట్టితే దేవుడు బీరువా తాళపు చేతుల కోసం ఆడవకు నువ్వు ఎప్పుడు నా దగ్గర లేదని. దేవుడు అంతకంటే గొప్ప తాళపు చేతులు ఇచ్చాడు, గృహాన్ని ఇచ్చాడు నీకు, ఇది నీకే నువ్వు ఏలుకో అని చెప్పాడండి. మరి పురుషుడు ఎవరు అంటే స్త్రీకి పైన జవాబుదారి. స్త్రీ గురించిన దేవుడు పురుషుడికి ఇచ్చాడు బాధ్యతని, కుటుంబం పైన బాధ్యతను మాత్రం స్త్రీకి ఇచ్చాడు. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, కుటుంబాలు బాగుపడాలంటేనండి మరి ముఖ్యంగా తండ్రి కంటే తల్లి మీద ఎక్కువ ఆధారపడి ఉందండి. అది అంటే తండ్రి మీద లేదండి అంటే ఉంది, కానీ తండ్రి కంటే తల్లి మీద ఎక్కువ ఆధారపడి ఉంది. ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తా. ఈ మధ్యకాలంలోనే నేను ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చూసా. మీకు అందరికీ చిరంజీవి గారు బాగా తెలుసు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వారి కుటుంబం. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ వాళ్ళ కుటుంబం మీద. ఆ డౌట్ ఏంటంటే వీరి నాన్నగారు, చిరంజీవి గారి యొక్క నాన్నగారు, ఆయన కమ్యూనిస్ట్ అట. కమ్యూనిస్ట్ అంటే తెలుసా, మార్క్స్ భావజాలం కలిగినాడు. అంటే ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దేవుడు లేడు, దెయ్యం లేదు, ఎంత ట్రాష్, భౌతికవాదులు, హేతువాదులు అంటుంటారు వీళ్ళని. చూసిందే నమ్ముతారు, దేవుడు దెయ్యం అనేదాన్ని అస్సలు పట్టించుకోరాడు. వాళ్ళని కమ్యూనిస్టులని పిలుస్తూ ఉంటాం సహజంగా. వాళ్ళే ఏం చెప్పారంటే, అంటే ఈ నాగబాబు గారు ఒక ఆయన ఉంటాడు, వాళ్ళు ఆయనే ఒకరోజు ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఏమండి మా నాన్నగారు కమ్యూనిస్ట్ అండి. ఎంత కమ్యూనిస్ట్ అంటే, మా నాన్న, మా అమ్మ చిన్నప్పుడు దీపారాధన చేస్తుంటే, అంటే వాళ్ళమ్మ చిన్నప్పుడు వాళ్ళ దేవీ దేవతలకు దీపారాధన చేసేదట. ఆ దీపారాధనలో హారతి ఇస్తుంటారు కదా, హారతి దీపారాధన, ఆ దీపారాధనలో చుట్ట కాల్చుకునేవాడట. అంటే ఎంత దేవుడు అంటే గిట్టనోడో చూడండి. వాళ్ళమ్మ ఆ దేవీ పటానికి అలా హారతిస్తుంటే వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి, అతను ఏయ్ ఆగు అని చెప్పి ఆపి ఆ హారతి వెలుగుతుంటుంది కదా, అక్కడ బీడి దాగేవాడట, చుట్ట దాగేవాడట అక్కడ ఆ వెలుగులో. అంటే ఎంత దేవుడు అంటే నమ్మకం లేనోడు, అంటే ఎంత దైవిక భావనకు వ్యతిరేకతను ఆలోచించండి. దేవుడే లేడో అనేటువంటి వ్యక్తి అతను. నా డౌట్ ఏం లేదు, సింపుల్, దేవుడే లేడు అని దీపారాధనలోనే సిగరెట్లు ఎరిగించుకునేవాడు కదా వీళ్ళ నాన్న. మరి వీళ్ళ అన్నా తమ్ముల ముగ్గురికి ఏంటి కాస్త దైవిక భావన ఎక్కువ ఉంది అనేది నా డౌట్ మొదటి నుంచి. అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఆ చిరంజీవి గారు అని ఆయన ఎక్కువగా ఆంజనేయ స్వామి భక్తుడు, ఆయన ఎక్కువ ఆంజనేయ స్వామిని పూజిస్తుంటాడు, వాళ్ళ అబ్బాయి అయ్యప్ప మాలలు వేస్తూ ఉంటాడు, ఇక చివరి ఆయన ఉన్నాడు మీ అందరికీ తెలుసు, పార్టీ కూడా పెట్టారు ఆయన, ఆయన ఎప్పుడు యజ్ఞాలు అంటాడు, హోమాలు అంటాడు, మా గుంటూరు దగ్గర సెటిల్ అయ్యాడు మంగళగిరిలో, మేము ఎప్పుడు పోతున్నా అక్కడ దీపారాధన ఎరుగుతూ ఉంటుంది ఆయన ఆఫీస్ దగ్గర. ఏంటి అలా నాన్న చూస్తేనేమో దేవుడు లేడంటాడా, వీళ్ళ ముగ్గురు చూస్తేనేమో బొద్దును లెగిస్తే దేవుడు అంటారు, హారతలు అంటారు, యజ్ఞాలు అంటారు, హోమాలు అంటారు, మాలలు అంటారు, ఏంటిది అన్న డౌట్కి ఆయనే ఆన్సర్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఏం లేదండి మా నాన్న బుద్ధులు మాకు అబ్బలేదండి అన్నాడు. ఎందుకని అడిగితే, మా నాన్న అండి పొద్దున ఎప్పుడు పనికి వెళ్ళిపోతాడండి, పొద్దు పొద్దున్న మీరు లేసే సమయానికి వెళ్ళిపోతాడు, ఎప్పుడో రాత్రి వస్తాడు, ఓ టీవీనో సీరియల్లో ఏదో ఒకటి చూసుకుంటాడు, ఇక బబ్బు ఉంటాడు. మా నాన్న ఇంపాక్ట్ మా మీద అంత పర్లేదండి, కానీ మా అమ్మతో మేము ఎక్కువ ఉండేవాళ్ళం అండి. మా అమ్మ పూజ చేస్తే పూజ దగ్గర కూర్చునే వాళ్ళం, అన్నం పెట్టేటప్పుడు చెప్పేది, పనుకునేటప్పుడు చెప్పేది, లేచేటప్పుడు చెప్పేది. సో మా అమ్మ ద్వారా ఆ భక్తి మాకు వచ్చింది. మా నాన్న పనికి వెళ్ళిపోతుండేవాడు కాదు, ఎక్కువగా మాతో ఉండేవాడు కాదు, అందుకనే ఆయన ఐడియాలజీ మాకు రాలేదని చెప్పారండి. అంటే ఈ విషయం నేను మీకెందుకు చెప్పాల్సి వచ్చిందంటే కారణం ఒకటే,
నీ తండ్రి ఐడియాలజీ ఎప్పుడు కూడా కుటుంబం మీద అంతగా ఉండదు. ఉంటే ఉండుండొచ్చు, అంతగా ఉండదు. కానీ అమ్మ అమ్మ ఐడియాలజీ అనేది కుటుంబం మీద తరతరాలకు ముందుకెళ్ళిద్దండి. ఓ స్త్రీ, నువ్వు ఇక్కడ కూర్చున్నావే తల్లి, నీ చేతిలో ఉన్న రిమోట్ ఏంటో తెలుసా? నీ భావి తరాలు నీ ఆలోచనల మీద ఆధారపడి ఉన్నాయి. నువ్వు ఎలా చేస్తే అలా అయిపోతారు నీ బిడ్డలు. నువ్వు ఏది రంగరించి రాసి పూస్తే ఆ భావజాలంలోకి వెళ్ళిపోతాయి నీ తరాలు. అలాంటి నీ అతి ఘనమైన పాత్ర నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు అమ్మా? ఒకసారి ఆలోచించు స్త్రీ, ముఖ్యంగా స్త్రీలను ప్రశ్నిస్తున్నాను నేను ఇక్కడ, పురుషులకు కూడా. స్త్రీ అంత గొప్పదనండి, బైబిల్ చెప్పినంతగా ప్రపంచంలో మరి ఏ పుస్తకం చెప్పదు, చెప్పనేరదు. ఒకసారి బైబిల్లోకి రండి మీరందరూ. స్త్రీ జన్మ ఎంత గొప్పదో బైబిల్లోకి రండి ఒకసారి. ఆదికాండానికి రండి ఒకసారి. ఆదికాండము 2:7 తీయండి ఒకసారి. ప్లీజ్ రీడ్ కేర్ఫుల్లీ, రైట్. దేవుడైన యెహోవా నేలమంటితో, దేంతోనంట? నేలమంటితో, ఎరట్స్ అని ఉంటుంది హిబ్రూలో, అంటే మీ కంటికి కనిపించే మనం. ఈ నేల మంటితో నరుడిని నిర్మించి, అంటే ఎవరినట? ఎవరి నిర్మాణం ఇప్పుడు అక్కడ జరుగుతుంది 7వ వచనంలో? ఆదాము నిర్మాణం, రైట్. జాగ్రత్తగా జాగ్రత్తగా చెప్పాను కదా, చాలా జాగ్రత్తగా ఆలోచించాను. ఆదామును తయారు చేయటానికి దేవుడు మెటీరియల్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడండి? నేల. ఇదిగో ఇప్పుడు మీ కంటి ముందు కనపడుతుంది నేల. ఈ నేల నుండి దేవుడు పురుషుణ్ణి తయారు చేశాడు. అంటే పురుషుణ్ణి తయారు చేయటానికి దేవుడు ఉపయోగించిన మెటీరియల్ రా మెటీరియల్ అంటాడు, లేదంటే ముడి సరుకు అంటారు. ఇదేదో కాదు, నేలే నేలే, రైట్. అంటే ఇప్పుడు పురుషుణ్ణైన నేను, పురుషులైన దైవజనులు, పురుషులైన మీ బిడ్డలు, పురుషులైన మీ భర్తలు, పురుషులైన మీ తండ్రులు, పురుషులైన మీ తోబుట్టువులు, మీ తోడబుట్టిన వారు ఎవరైనా సరే, వాళ్ళందరి నిర్మాణం నేల నుండి జరిగింది. గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా, రైట్. సరే, తెలిసిందే కదండి దీన్ని ఎందుకు అంత ఎంఫసైజ్ చేయాలి ఏంటి అంటే, అవును చేయాలి, నొక్కాలి. ఎందుకు నొక్కాలంటే, మీ కళ్ళ ముందు కుక్కలు కనబడుతుంది. ఇప్పుడు ఆ కుక్క ఒకటి పోతుంది చూడండి, నా పక్కన అక్కడ కుక్క పోతుంది. ఆ కుక్కని కానీ, మీ ఇంట్లో పెరుగు తింటది పిల్లి దాన్ని కానీ, పురుగులు తింటదే బల్లి దాన్ని కానీ, బురదలో పొరలాడిద్దే పంది దాన్ని కానీ, చెట్లెక్కిద్దే కోతి దాన్ని కానీ, ఎలుకల్ని తినిద్దే పాము దీన్ని కానీ, ప్రపంచంలో ఆకాశంలో ఎగిరే పక్షుల్ని కానీ, భూమి మీద తిరిగే జంతువులని కానీ, వీటిని ఎక్కడి నుంచి తయారు చేశాడు దేవుడు అంటే, ఇదే 2:19 మనకి ఏం సమాధానం చెప్తుందో చూడండి. ఇదే 2:19 దేవుడైన యెహోవా, జాగ్రత్తగా అండి, ఎవ్రీ యానిమల్, ప్రతి భూజంతువు, ఎవ్రీ బీస్ట్, ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని, ఎవ్రీ బర్డ్, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, ఆగండి అక్కడ, దేని నుంచి నిర్మించాడట? నేలే. ప్రతి, మళ్ళా చదవండి, ప్రతి, చదవండి మళ్ళీ మళ్ళా వచనం, ప్రతి భూజంతువుని, ఇందాక మీకు చెప్పాను కదా ఈ భూజంతువులన్నీ, ఈ ప్రతి భూజంతువుని, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండే నిర్మించాడట. అంటే ఆదామును తయారు చేయటానికి ఏ మెటీరియల్నైతే దేవుడు ఉపయోగించాడో, పశుపక్షాదులను తయారు చేయటానికి కూడా దేవుడు సరిగ్గా అదే మెటీరియల్ని ఉపయోగించాడు. ఏంటా మెటీరియలు? నేల మన్ను. అంటే నీ నన్ను తయారు చేయడానికి ఏం వాడాడు, ఆ కుక్కను తయారు చేయడానికి కూడా అదే వాడాడు దేవుడు. నన్ను తయారు చేయడానికి ఏం వాడాడు, పందిని తయారు చేయడానికి కూడా అదే వాడాడు దేవుడు. నన్ను తయారు చేయడానికి ఏం వాడాడు, కాకిని తయారు చేయడానికి కూడా అదే వాడాడు దేవుడు. అంటే వాళ్ళకి నాకు పెద్ద తేడా ఏం లేదు. దేని విషయంలో అంటే మెటీరియల్ విషయంలో. దేని విషయంలో? మెటీరియల్ విషయంలో, అంటే తీసుకున్న పదార్థం విషయంలో. నాకు పందికి, నాకు కుక్కకి, నీకు ఆ పురుషుడు, నీకు కాకి, గద్దకి తేడా ఏం లేదు. అందరం ఒక నుంచే వచ్చాం, అది నేలమన్ను. ఒక్కళ్ళు తప్ప, ఒక్కళ్ళు తప్ప. ప్రపంచంలో నేల మన్ను నుండి రానిది ఒకటే
జీవులలో ఒకటి ఉత్కృష్ట జీవి. అది ఎవరంటే స్త్రీ. ఇక్కడ కూర్చున్నావే నువ్వే, నువ్వే అమ్మా. అనుకున్నామేమో నాదో బ్రతికండి, నా అసలు పుడితే ఆడదానిలో పుట్టకూడదండి, ఈసారి ఇంకో జన్మ అంటుంటే మగాళ్ళు లెక్క పుట్టాలని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీలో అనుకున్నారు ఎప్పుడైనా? ఆడదానికి పుడితే సున్ని వేయాలంటారు, సెప్పులు వేయడవాలంటారు, కాళ్ళ మీద కాలు వేసుకోకూడదు అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు. పుడితే మగాళ్ళ పుట్టాలనుకున్నాం? లేదు లేదు, ఆడికంటే గొప్ప జన్మ ఇది. నిజం ఇదే చెప్పాను కదా, ఒక తక్కెట తీసుకోండి, ఒక త్రాసుని, ఒక త్రాసుని తీసుకోండి, ఒకవైపు పురుషుణ్ణి, ప్రపంచంలో ప్రతి జంతువుని వేయండి, వాళ్ళందరూ ఒకటే. కానీ ఇటువైపు వేయాల్సింది ఒకటే ఒకటి, అది నువ్వు ఒక్కదాన్నివే వేయాలి. నువ్వు ఒక్కదాన్నే నిన్ను ఎలా తయారు చేశాడు 21లో చూడు. అందరి లెక్క ఒకటి ఉంటే నీ లెక్క వేరుగా ఉంది దేవుడి దగ్గర. అందరి లెక్క ఒకలా ఉంటే నీ లెక్క వేరుగా ఉంది దేవుడి దగ్గర. 21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాడని. చూడండి ఇంతవరకు మనకి ఇది ఎక్కడ కనపడదండి, ఇలాంటి టైప్ ఆఫ్ నిర్మాణం మనకి ఎక్కడ కనపడదు, ఇక ఎక్కడ కనపడదు మీకు. స్పెషల్గా ఉంది చూడండి, ఈవిడ 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 సృష్టి ప్రత్యేకంగా ఉంది. అంతట దేవుడైన యెహోవా ఆదామునికి ఏం కలుగు చేశాడట? గాఢ నిద్ర. ఎందుకంటేనండి, స్త్రీని ఎక్కువ ప్రేమించాడండి దేవుడు. ప్రపంచంలో అందరికంటే స్త్రీని ఎక్కువ ప్రేమించాడు. అంతెందుకు? యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత కంటికి కనిపించింది కూడా స్త్రీకే, మగాడికి కనిపించలేదు. ఆయన ఎవరికి? మేరీ మాగ్దలేన్. యేసు ప్రభు వారు మొట్టమొదట కనిపించింది తిరిగి లేచిన తర్వాత ఒక స్త్రీకే, పురుషుడు కాదు, స్త్రీకే. ప్రపంచంలో అమ్మా అని పిలిచింది కూడా ఆయన ఒక స్త్రీనే. నిజంగా స్త్రీ నోచుకున్న ధన్యత పురుషుడు నోచుకోలేదండి. స్త్రీ ఒళ్ళో పండుకున్నాడండి ఆయన, స్త్రీ స్తన్యపాలాలు తాగాడండి ఆయన, స్త్రీ వేడిని రుచి చూశాడండి ఆయన. పురుషుడికి దక్కలేదండి ఆ భాగ్యం, స్త్రీ జన్మకు మాత్రమే దక్కింది. యేసుకు కూడా పాలిచ్చే భాగ్యం పురుషుడికి దక్కలేదు. అది నిజంగా మీరు యేసుక్రీస్తు వారు మీకు అర్థం కావాలంటే, మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తుల వారు మీకు అర్థం కావాలంటే మత్తయి మార్కు లూకా యోహాన్లు ఎప్పుడు చదవకండి, అది చదవండి, కానీ మొదట చదవకండి. ఆది కాండం చదివితే మీకు యేసు ప్రభు అర్థమైపోతాడండి. ఏం చదివితే? సంఘానికి యేసుకి మధ్య ఉన్న అవినాభవ సంబంధం ఏంటో మీకు అర్థం కావాలంటే ఆది కాండం చదవండి, మీకు అర్థమైపోతే. ఆది కాండం 3వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు మొత్తం కనపడతాడు. యేసుక్రీస్తు ఎవరో కదట, ఆదాము యేసుకి ముంగుర్తట. ఎవరట? రాబోవానికి. రోమిలకు రాసిన పత్రిక తీయండి, మళ్ళీ ఇక్కడ కొద్దాం. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు అపొస్తలుడైన పౌలు రాసిన పత్రిక 5:14 ప్లీజ్ ఒకసారి తీయండి. రోమిలకు రాసిన పత్రిక 5:14, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా? ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు, యేసు క్రీస్తు అని ఒక మనుష్యుని కృపచేతను అనేకులకు విస్తరించను, మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు దానము కలగలేదు. ఇక్కడి నుంచి బాధ్యత, ఇక్కడి నుంచి బాధ్యత. ఏలయనగా ఇంకా రాబోవానికి గుర్తు అంటాడు చూడండి అక్కడే. నేను అదే కదా చదవమని చెప్పింది, 5 అయినను అది ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని ఫ్రమ్ ఆడమ్ మోసెస్ వరకు మరణం ఏలింది. అది ఆదాము రాబోవువానికి గుర్తు. దీనే ఇంగ్లీష్లో ఫోర్ షాడోయింగ్ అని, టైపాలజీ అని, ప్రీఫిగరేటివ్ సెన్సెస్ అని పిలుస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారికి ముంగుర్తట. ఎవరు? ఆదాము. ఇంకా చాలా పత్రికల్లో ఉంటుంది ఇదే మాట. ఆయన యేసు ప్రభుకు బిరుదు కూడా ఉంది, ఆయన కడపటి ఆదాము, ఫైనల్ ఆడం, లాస్ట్ ఆడం, కడపటి ఆదాము అట ఆయన. అంటే ఆదాములో ఏమండి, మీరు ఆది కాండం 3వ అధ్యాయం చదివేటప్పుడు ఆదాము ఉన్న ప్రతి చోట యేసును పెట్టుకుంటూ చదవండి. ఆ ముఖ్య సందర్భాల్లో మీకు స్వార్థ అర్థమైపోద్ది. ఒక ఉదాహరణకి ఇప్పుడే మీకు మాట చెప్తాను. మీరు ఇప్పుడు ఆది కాండం 2:21 చదివారు కదా, ఇప్పుడు ఆల్రెడీ హవ్వను తయారు చేయడానికి ఆదాముకి ఏం కలుగ చేశాడట దేవుడు? గాఢ నిద్ర. హిబ్రూలో అయితే
టాడ్డెమా అల్ అల్ హదమ్ అని ఉంటుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మరణ నిద్ర, గాఢ నిద్ర, డీప్ స్లీప్. మళ్ళీ ఇదే పదాన్ని కీర్తనకారుడు ఉపయోగిస్తాడు మరొక చోట. ఈ టాడ్డెమా అంటే అర్థమైందంటే ఒక శవం ఎంత స్లీప్లోకి వెళ్ళిపోయిందో అంత స్లీప్కి గురయ్యాడు ఆదాం అక్కడ. ఒక మాటలో చెప్పాలంటే ఏం లేదండి, సింపుల్ అండి. చచ్చిపోయిన శవాల దగ్గరికి వెళ్ళండి ఒకసారి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను సింపుల్గా. ఎవరో ఒకరు చచ్చిపోతుంటారు కదా తరచుగా, మన బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ పరిచేస్తారు చచ్చిపోతాం. శవం చచ్చిపోయినప్పుడు శవం దగ్గరికి వెళ్ళి లేపండి, లేచిద్ది, అది లేచిద్దామా? అప్పుడప్పుడు చూడండి, దూర ప్రాంతాల్లో ఉన్న కొడుకులు కూతుళ్ళు వచ్చి చూసుకోవడానికి ఒక రోజు టైం పట్టిద్ది. అప్పుడు వాళ్ళ కోసం ఐస్ బాక్స్లో ఉంచుతారు శవాన్ని. దూర ప్రాంతం నుంచి కూతురు వస్తుంది లేదంటే కొడుకు వస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటాడు, రమ్మా నీ కూతురు వచ్చింది లేకమ్మా, అమ్మ నీ కూతురు వచ్చింది లేకవే అని శవాన్ని మెడ కింద చేసి లేపుతుంటారు. అదే మీరు కూడా ఎప్పుడైనా ప్రయత్నించి ఉండొచ్చునేమో, మీ వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను వచ్చానే, అమ్మ లేకవే, అమ్మ నీ కూతురు వచ్చేసింది, అమ్మ నువ్వు లేకవే, నీ కొడుకును వచ్చేసానే లేకవే అని చెప్పి లేగవడం తెలిసినా సరే బాగా కొట్టి లేపుతూ ఉంటారు మెడ కింద చేయబెట్టి. కానీ ఏమైనా ఉపయోగం ఉంటుందా? దెర్ ఈస్ నో యూస్. ఎలాంటి ఉపయోగం ఉండదు. అంటే ఒక శవం ఎంత నిద్రావస్థలోనికి వెళ్ళిపోయిందో, చీమ గుట్టినా కత్తి పెట్టినా మంట ఎలిగించినా లెగవని ఆ స్థితిలోకి వెళ్ళిపోయిందే. అలాంటి స్థితిని ఆదంకి ఇచ్చాడు దేవుడు. అలాంటి వర్డ్ ఉంటుంది మీకు మూల భాషలో, దాన్నే గాఢ నిద్ర అని వేశారు సింపుల్గా చెప్పాలంటే. మీరు అప్పుడప్పుడు చూడండి, చచ్చిపోయిన శవం కింద మంట ఎలిగించండి. ఒకప్పుడు బ్రతికున్నప్పుడు అన్నంలో తాళింపు వేసినప్పుడు ఆ నూనె చుక్క ఒంటి మీద పడితేనే సర్రన కాలిపోయి ఎగిరి గంతేసేస్తామండి అన్ని పడేసేసి, తట్టుకోలేం. చిన్నప్పుడు ఏదైనా కాలిన అన్నం చట్టి కానీ ఏమైనా దింపేటప్పుడు గవక్క సర్ర మన కాలింది అనుకోండి, అదంతా వాసిపోద్దండి, అక్కడ పట్టుకోలేం మనం. అలాంటిది చచ్చిపోయినప్పుడు మన చుట్టూరు కట్టెలు పెట్టి కాలుస్తున్నా కానీ శవం స్పందించదు. ఆలోచించండి ఒకసారి, చీకటి గదిలో 5 నిమిషాలు ఉంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయే మనం మట్టిలో కప్పెట్టేస్తుంటే 4 గోడల మధ్య, మట్టి గోడల మధ్య స్పృహ ఉండదు మనకి, లెగము మనం. అంత స్థితి, అంత అంత తీవ్రమైన పదం అండి, సామాన్యమైన పదం కాదు అది. తెలుగులో చదువుతున్నంత పై పైన సామాన్యమైన పదం కాదు అది, చాలా డెప్త్ ఉంటుంది ఆ వర్డ్లో, రిటన్ లాంగ్వేజ్లో. అలాంటి దశలోనికి ఆదాము వెళ్ళిన తర్వాత ఎవరిని తయారు చేశాడు? ఇప్పుడు చదవండి, గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటి ముక్కలలో, రిబ్కేజ్ అంటారు కదా, పక్కటి ముక్కలలో నుండి ఒకదానిని తీసి ఆ చోటిని మాంసంతో పూడ్చి ఆ తర్వాత ఆ ఎముకని ఏం చేశాడట? స్త్రీగా నిర్మించాడట. రైట్. ఇప్పుడు నా ప్రశ్న ఒకటే, జాగ్రత్తగా నండి, జాగ్రత్తగా. భార్యను తయారు చేయడానికి, ఐ మీన్ హవ్వను తయారు చేయడానికి ఆదాము ఏం కావాల్సి వచ్చింది? ఒక మాటలో చెప్పాలంటే గాఢ నిద్ర, ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే మరణ నిద్ర లాంటి నిద్ర కలగాల్సి వచ్చింది. ఎవరిని సృష్టించడానికి? స్త్రీని కలుగజేయటానికి. జాగ్రత్తగా ఆలకించండి సుమ. స్త్రీని కలుగజేయటానికి పురుషుడు మరణ నిద్రలోనికి ప్రవేశించాల్సి వచ్చింది. సంఘాన్ని కలుగజేయటానికి, సంఘాన్ని రూపించటానికి యేసు కూడా శిలువపై ఏ నిద్ర పోవాల్సి వచ్చింది? మరణ నిద్ర. ఆదాము మరణ నిద్ర హవ్వను సృష్టిస్తే, యేసు మరణ నిద్ర సంఘాన్ని సృష్టించింది. ఇద్దరు కూడా ఆపరేషన్ ఒకే చోట చేశాడండి దేవుడు. ఆదాంకి ఎక్కడట? ప్రక్క ప్రక్క ప్రక్కటి ముఖ అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది కదా ప్రక్కటి ముఖ. యేసుక్రీస్తును కూడా శిలువలో ఎక్కడ పొడిచారు బల్లెం పెట్టి? ప్రక్కే ప్రక్కే. ఆదాము ప్రక్కన గాయం హవ్వ నిర్మాణం, యేసు పక్కన గాయం సంఘ నిర్మాణం. ఇంకో విషయం చెప్పమంటారా, ఆదాము మరణించింది హవ్వ చేసిన తప్పుకి, యేసు మరణించింది నువ్వు నేను చేసిన తప్పుకి, అంతే సింపుల్. ఒకసారి మీరు ఆలోచించండి, పండు కోసి తినింది ఎవరండి? ఆదామా హవ్వ కదా? ఎవరు? హవ్వ. హవ్వ పండును కోసి తినింది,
ఆవిడ తిన్నది కాక ఆదాంకి ఇచ్చింది. అక్కడ ఆదాం కొంత పొరపాటు లేకపోలేదు, ఎందుకంటే అందరూ పర్ఫెక్ట్ కాదు యేసు తప్ప ఈ ప్రపంచంలో. సో కొన్ని కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి వాళ్ళలో కూడా. తీసుకున్నాడు పండుని, తినేశాడు. అంటే ఇప్పుడు మరణం ఎవరి వల్ల వచ్చింది ఆదాము కంటే? తన భార్య వల్లే వచ్చింది. తనంతట తాను కొని తెచ్చుకోవాలి మరణాన్ని. ఆవిడ చేసిన తప్పు వల్ల ఈయన బలైపోవాల్సి వచ్చింది. యేసు దగ్గర కూడా చూడండి, మనం చేసిన తప్పు వల్ల యేసు బలైపోవాల్సి వచ్చింది. ఎంత పర్ఫెక్ట్గా సింక్ అవుతుందండి, ఎంత పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. నిజంగానండి, ఆదాము చాలా గొప్పోడండి. అలా చెప్తున్నాను, ఆదాము చాలా మంచోడు, చాలా గొప్పోడు. ఎందుకంటే ఈరోజు భార్యల్ని ప్రతి చిన్నదానికి రక్తం వచ్చేటట్లు కొట్టే భర్తలు మూర్ఖులు ఉన్నారు ఈరోజు. ఈరోజు కొంతమంది జీవిత గాథలు చూస్తుంటే నిజంగా ఏడుపు వస్తుంటుందండి. కొంతమంది ఆ మధ్య అక్కడో నెల్లూరు దగ్గర పెట్టుకుంటా బహుశా ఊరికి వెళ్తే చెల్లి చేయి చూపిస్తుంది, మొత్తం సిగరెట్ ఘాట్లు, మొత్తం సిగరెట్ ఘాట్లు, బ్లేడ్ ఘాట్లు, ఎక్కడ పడితే అక్కడ మానిపోయిన దెబ్బలు, మానిపోయిన దెబ్బలు. రాయి తగిలితే అక్కడ మచ్చ ఉంటుంది కదా, అలాంటి మచ్చలు, ఎంత మచ్చలు. ఏంటమ్మా ఇది అని అడుగుతుంటే, అన్నా ఎప్పుడు మా ఆయనకి నా మీద అనుమానం అన్నా, ఎప్పుడు అనుమానమే. నేను అప్పటికి చెప్తుంటాను, నేను తప్పు చేశాను, నన్ను ఉరిదీసి చంపేరా దౌర్భాగ్యుడా అంటే వెండన్నా, ఏ లేదో నువ్వేదో చేస్తున్నావు నాకు తెలుసు అని ఫుల్గా మందు తాగి రాత్రి ఇంటికి వచ్చే ఇదే టార్చర్ అన్నా. ఇంటికి వెళ్ళిపోదాం అంటే మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ పరిస్థితి అంతంత మాత్రం, మా అన్నలే మా అమ్మని సరిగ్గా చూసుకోరు, నేను ఇప్పుడు ఆవిడకి వెళ్ళిపోతే ఈ వృద్ధాప్యంలో ఆవిడ నా పరిస్థితి చూసి ఆవిడ ఇంకో రోజు ముందు చచ్చిపోయిద్దని నేను వెళ్ళటం మానేశానన్నా. ఇక్కడే టార్చర్ అనుభవిస్తూ బ్రతుకుతున్నానన్న. ఏమండి, ఈరోజు ప్రతి చిన్నదానికి లెగిస్తే అనుమానం, కూర్చుంటే అనుమానం, అందంగా రెడీ అయితే అనుమానం, ఓ మంచి చీర కట్టుకుంటే అనుమానం. ఈరోజు ఈ మధ్య నేను పేపర్ చదివాను, నేను పేపర్ క్లిప్పింగ్ చూస్తుంటే వందే భారత్లో వస్తున్నాను, హైదరాబాద్ మీటింగ్ ముగించుకొని గుంటూరు వెళ్తున్నాను అర్జెంటుగా. వాడు పేపర్ ఇచ్చాడు, పేపర్ చదువుతున్నా. ఏంటంటే, అనుమానం పెనుశాపమై అని వేసాడు పైన టైట్లు, అనుమానం పెనుశాపమై. ఏంటయ్యా అంటే చదువుతుంటే, అదంతా చదువుతుంటే ఆ న్యూస్, ఈయనేమో ఆటో డ్రైవ్ చేస్తుంటాడట, ఆటో వాడు బాగా తాగుడు, తాగుడు బాగా అలవాటు ఉంది, తాగి తాగి అన్ని చోట్ల బాకీలు పెట్టేసి అప్పులు పెట్టేసి పేకాట్లాడి ఆడి దగ్గర అప్పులు పెట్టేసి లక్షల రూపాయలు మొత్తానికి అప్పులు పెట్టుకున్నాడు. వాళ్ళందరూ వచ్చి పీక మీద కూర్చుంటే వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి మరి నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, నువ్వు ఇంట్లో కూర్చుంటే కుదరదు, నువ్వు కూడా ఏదో పని చూసుకోపో అని చెప్పి వాళ్ళ ఆవిడకి పనికి వెళ్ళటానికి ప్రోత్సాహపరిచాడు. వాళ్ళ ఆవిడ ఇంటర్మీడియట్ చదువుకుందంట అమ్మాయి, నర్సు కాస్త అలవాటు ఉంది, డాక్టర్ ఫీల్డ్ కాస్త చదివింది ఆ అమ్మాయి, నర్సరీ అంటారు కదా, నర్సుది చదివింది, మెడిసిన్ డిపార్ట్మెంట్లో చేసేది అమ్మాయి, మెడికల్ షాప్లో పనిచేసేది, తర్వాత హాస్పిటల్కి ఏదో వెళ్ళి జూనియర్ నర్స్గా జాయిన్ అయింది. ఇప్పుడు వీడి బాధ ఏంటంటే, మరి అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఇప్పుడు పని చేసుకోవాలి కదా, మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే చక్కగా రెడీ అవ్వాలా, ఎడ్డి మడ్డిగా ఏ ముఖం పెడితే ఆ ముఖం వేసుకొని వెళ్తే సెట్ అయిద్దా చెప్పండి మీరు. ఏమా, మంచి చీర కట్టుకోవాలి, మంచి ఇస్త్రీ చీర కట్టుకోవాలి, చక్కగా దూకోవాలి, కాస్త పౌడర్ రాసుకోవాలి, కాస్త నీట్గా ఉండాలి, అంతే కదా. అలా వెళ్తేనే ఎవడైనా ఉద్యోగంలో పెట్టుకుంటాడు, 4 రోజులు ఉంటాం మనం, 4 రూపాయలు సంపాదించుకుంటాం. అలా కాకుండా ఇంట్లో ఉన్నట్టుగా ఎడ్డంత ఎడ్డంగా ఎట్ట పడితే అట్టగా మూతి ముక్కు తుడుచుకోకుండా చింపిరి చుట్టేసుకొని నైటీ ఒకటి వేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒప్పుకుంటాడు, నిన్ను పేషెంట్ అనుకో నిన్ను ఎక్కిస్తాడు ఐసీయూకి. డాక్టర్ డాక్టర్ లాగా ఉండాలి, రోగిష్టోడు రోగిష్టోళ్ళలాగా ఉండాలి. ఈ అమ్మాయి ఎప్పుడైతే ఉద్యోగానికి వెళ్తుందో చక్కగా రెడీ అవుతుంది, మంచిగా చీర కట్టుకోవటం, అప్పటికంటే కూడా కాస్త అందంగా రెడీ అవ్వటం. వీడికి ఇక పడింది ఏంటంటే, ఆడెవడున్నాడు ఏంటి నీకు, వీడి మాటలేక ఎవడున్నాడు, నా దగ్గర ఎప్పుడైనా చీర కట్టావైనా బిట్ట, ఎప్పుడు దిక్కుమాలి నైటీ వేసుకొని ఉంటావు తప్ప కట్టావా లేదు, ఎవడ తగిలికున్నాడు అక్కడ నిన్ను, ఏం కథ నడుస్తుంది అక్కడ నాకు చెప్పు, ఏంటి ఎప్పుడు లేదు అందంగా రెడీ అవుతున్నా మంచిగా చీరలు కడుతున్నావు, ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి అనుమానం స్టార్ట్ చేశాడండి. అనుమానం పెరిగింది పెరిగింది, ఆ అమ్మాయి అప్పటికి చెప్తుంది వచ్చి కనుక్కో, నీకు వచ్చి కనుక్కో, తేడా జరిగితే నన్ను ఏదైనా చేయి నేను ఒప్పుకుంటా,
అని చెప్పి అమ్మాయి చెప్తుంది. కానీ వీడు ఆ మందు ఆ అప్పులు ఈ అమ్మాయి రెడీ అవ్వటం ఇవన్నీ చూసి తట్టుకోలేక ఏమీ లేదండి, ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇడిచిపెట్టేసండి. ఈ అమ్మాయిని ఇంటికి వచ్చి డోర్ వేసేసి పేక నులిమి చంపేశాడండి, చంపేశాడు. ఈడు మళ్ళీ వీళ్ళ చెల్లోళ్ళ ఇంటికి వెళ్ళి డాబా ఎక్కి ఈడు దూకి ఈడు చచ్చిపోయాడు. అమ్మాయిని చంపేశాడు, ఈడు చచ్చిపోయాడు. మరి పిల్లలరా, మరి పిల్లల కథ ఏంటే? వాళ్ళు ఎటుపోతే ఈడికి ఎందుకు తాగుబోతోడికి, పిల్లలు ఎటుపోతే ఈడికి ఎందుకండి? అయిపోయిందిగా ఆవేశం అనుమానం చంపేశావు. మరి పిల్లల కథ ఏంటి? తల్లిదండ్రులు లేని పిల్లల కథే. ఎవడు చదివిపిస్తాడో, ఎవడు మంచి భవిష్యత్తుని ఇస్తాడు, ఇక అనవసరం వీళ్ళకే. అనుమానం అనుమానం అనుమానం, తిట్లాట్లు కొట్లాట్లు, కుటుంబాలు కూలిపోవట్లేదండి ఈరోజు. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఈ అనుమానం అనే పెనుబోతం లేదండి. ఇక్కడ ఉందే ఆదాం ఎంత మంచోడో తెలుసా మీకు? సొంత భార్య వల్ల మరణం వచ్చింది ఎవరికి? ఆదాంకి. ఇప్పుడు ఆదాం ఏం చేయాలి చెప్పు? నిత్య జీవుడుగా తయారు చేయబడ్డ ఆదాము హవ్వ చేసిన పని వల్ల మరణం వచ్చింది, ఊరొచ్చిందే. ఇప్పుడు ఏం చేయాలి? అవన అదే చెట్టు గురేసి చంపొద్దు మరి, నీ లెక్కనైతే చంపలా. ఒకప్పుడు అండి దేవుడితో చక్కగా మాట్లాడుకుంటూ ఉండేవాడు అండి దేవుడట, ప్రతి చల్లపుట్ట వచ్చేవాడట వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు హవ్వ చేసిన పని వల్ల దేవుడు రావటం ఆగిపోయాడు, అంటే దేవుడు దూరం అయిపోయాడు ఎవరికి? ఆదాంకి. ఎవరి వల్ల? హవ్వే. మరణం వచ్చింది ఎవరి వల్ల? హవ్వే. అప్పటిదా కాళ్ళు మీద కాలేసుకొని కూర్చొని చేతికి అందిన పండు తింటా హ్యాపీగా బ్రతికేవాడు దర్జాగా మగరాయిల్లాగా. ఇప్పుడు ఈవిడ చేసిన పని వల్ల బయటికి వెళ్ళి నాగలి పట్టుకొని పొలం దున్నాల్సి వచ్చింది. ఈ కష్టం వచ్చింది కూడా ఆవిడ వల్లే. ఏదేను తోట దూరం అయిపోయింది కూడా వాళ్ళ ఆవిడ వల్లే. ఎన్ని గలిగినాయో చూడండి ఆ ఆవిడ చేసిన పనికి. ఒకటి మరణం, రెండు కష్టం, మూడు దేవుడు దూరం, నాలుగు ఏదేను తోట దూరం. ఇన్ని కష్టాలు వాళ్ళ ఆవిడ కొని తెచ్చి పెట్టినా ఏనాడు హవ్వని కొట్టలేదండి. ఏనాడు హవ్వని పీకబట్టుకొని గోడకేసో చెట్టుకేసో కొట్టలేదండి. ఏం చేశాడో తెలుసా? అది కాండం నాలుగో అధ్యాయం ప్రారంభవచనం. అది కాండం నాలుగో అధ్యాయం ప్రారంభవచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కొట్టినప్పుడు, అంతేనా? ఏమమ్మా మళ్ళీ చదవండి. ఆదాము తన భార్య అయిన హవ్వను పీక పిసికినప్పుడు, అలా లేదు అక్కడ, కూడినప్పుడు. ఏమయ్యా బాధ లేదా? లేదురా. ఎందుకయ్యా? నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం. హవ్వను కొడితే ఏం లేదురా, నా చంప మీద నేను కొట్టుకున్నట్టే. హవ్వ పీక పిసుకటమంటే ఏమి లేదు, నా పీకని నేను పిసికేసుకున్నట్లే. హవ్వకు వాతలు పెడతామంటే ఏం లేదు, నా కాళ్ళ మీద నీ వాతలు పెట్టేసుకున్నట్టే. నా డొక్క మీద నీ వాతలు పెట్టేసుకున్నట్టే. ఎందుకంటే ఆవిడ వచ్చింది నా డొక్క నుండి. ఆవిడకి ఏం చేసినా నా డొక్కకు నేను గాయం చేసుకున్నట్లేరా. ఆవిడెవరో వేరే ఆవిడ కాదు, వేరే సృష్టి కాదు, నా నుండి తీయబడింది ఆవిడ. నా ఎముక కదా, నా మాంసము కదా, నా మాంసం నా ఎముకో తప్పు చేస్తే నేను కొట్టుకుంటానా క్షమించుకుంటానా చెప్పండి. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఇదిగో ఈ పొలం మీద అలా వెళ్తున్నాను అనుకోండి, కాసేపు రాయి తగిలింది నా కాలికి, రాయి తగిలి ఆ రాయి వచ్చి నా నుదుటికి తగిలింది, నాకు రక్తం వచ్చేసింది. ఇప్పుడు నాకు ఇక్కడ గాయం జరగటానికి గల కారణం ఏంటి చెప్పండి? రెండు ఉన్నాయి, రెండు అపరాధులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి కాలు, ఇది తగలబట్టే నాకు ఇక్కడ గాయమైంది. రెండు కళ్ళు, ఇవి సరిగ్గా చూసుకోకపోవటాన్ని బట్టే నాకు ఇక్కడ గాయమైంది. ఇప్పుడు నాకు ఇక్కడ గాయమైంది నా కాలు వల్ల కదా అని నా బొట్టనేళ్ళు కత్తి తీసుకొని నరికేయమంటారా? నాకు ఇక్కడ గాయమైంది ఈ కళ్ళు సరిగ్గా గమనించకపోవటాన్ని బట్టే కదా రాయి అని చువ్వని తీసుకొని కళ్ళు రెండు పీకేద్దామంటారా? పీకేస్తారా మీరు చెప్పండి? పీకలేము. ఎందుకు పీకలేవు? కత్తుందే, ఎందుకు పీకలేవురా? ఎందుకు పీకలేమంటే ఇది ఎవరో కాదు, దీనికి దెబ్బ తగిలితే మరలా ఎవరికి తగిలినట్టే? నాకు తగిలినట్టే కదా.
నా కాలుకి మరలా కాలు రాయికి తగిలినా మరలా చెయ్యి వెళ్ళి కాలుకు పసుపు రాసి మళ్ళా కట్టుకట్టిద్దే తప్ప దాన్ని దండించదు. ఏయ్ నువ్వే కదా ఎన్ని చేసింది నాకు, ఎందుకంటే అది నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం. ఎలా కొడుతున్నారయ్యా ఇలా. నేనండి ఎక్కడో మీ కర్నూలు జిల్లాలో నేనండి ఇటు నుంచి ఒకసారి వెళ్తుంటే కారులో మధ్యాహ్నం సాయంత్రం ట్విలైట్ అంటారు కదా, ఐ మీన్ 4:35 ఆ టైంలో సుమారుగా, ఐ థింక్ అది పూరి గుడిసేది. కిరోసిన్ స్టవ్ వెలిగి కిరోసిన్ స్టవ్ పట్టుకుంటుంది. కిరోసిన్ స్టవ్ తెలుసు కదా, ఇలా ఇలా కొట్టుకునేవాళ్ళం ఒకప్పుడు గ్యాస్ స్టవ్ రాకముందు. ఆడ నీళ్ళు ఏదో కాబెట్టుకున్నాడు, ఆ లావిడికి అతనికి ఏదో గొడవ అయింది. వాడు ఎంత మురుకుడంటేనండాడు, కాళ్ళు పెట్టి స్టవ్ను కొట్టేశాడండి. కొడతంటే ఆ స్టవ్ పల్టీలు కొట్టుకుంటే ఆవిడ చెంగుకు తగిలిందండి ఆ మంట, చెంగుకి అంతా తగలబడిపోతుంది మంట. పరిగెడుతుంది. మా కారు అంత దూరంలో ఉంటే మా ఎదురు వస్తుంది అలాగనే. ఏం చేయాలో అర్థం కాల, అరే అని అనుకునే లోపలే కాలిపోతుంది. ఈ లోపల ఒక ఆవిడ బోరింగ్లో నుంచి నీళ్లు తీసుకొని వస్తుంది మొత్తానికి ఒక ముసలావిడ. ఆ నీళ్ళు అలా తీసుకొని అలా పోసిందండి పాపం. అప్పటికే ఆ మంట ఆరిపోయినా సరే అంత ఆ చర్మం అంతా కరిగి కారిపోతుంది, చర్మం అంతా కరిగి కొవ్వొత్తులా కారిపోతుంది. ఎందుకు అడిగాం అక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు మాట్లాడుకుంటే, అనుమానం అండి వాళ్ళు ఆవిడ మీద, ఏచ్చి చంపేస్తావా, చేతనైతే మార్చుకో, లేదంటే బైబిల్లో ఒక లా ఉంది ఆ లా ప్రకారం చేయాల్సిన న్యాయం ఉంటే చేసి పక్కన పెట్టే, నువ్వెందుకు అపరాధి వైపు ఆవిడని ఎందుకు చంపేస్తా. అందుకని చెప్పి ప్రోత్సహించమని కాదు నా ఉద్దేశం, అంటే వాళ్ళు ఏం చేస్తున్నా గాజులు కట్టుకుని కూర్చోండి ఖాళీగా కూర్చోండి అని కాదు నేను చెప్పేది. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. దేనికైనా జవాబు వాక్యం చెప్పిద్దండి, వాక్యం దగ్గరికి రండి, నిజానిజాలు కూర్చొని మాట్లాడుకోండి, బైబిల్ ప్రకారంగా సమాధానం అడగండి, బైబిల్ ప్రకారంగా ప్రవర్తించండి, మీ కుటుంబాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. కానీ ఈరోజు మన నోటికున్న పొగరు, మన అరుపులు, మన నోరే మనకు ప్రధాన శత్రు. కొంతమంది అరుస్తూ ఉంటారండి, వాళ్ళ ఇంట్లో అరుస్తుంటే పక్కీది వినపడిద్దండి ఆ గొంతు. చాలామంది ఇళ్లలో చిన్న చిన్న గొడవలు అవుతాయి, ఇళ్లలో అరుసుకోరు, బజారుకు వచ్చి బజారును పడేసుకుంటారు కుటుంబాలని. ఎవరికి నష్టం, చివరికి మీ కుటుంబమే పరువు పోయేది, మీరే నష్టపోయేది. రేపొద్దున మిమ్మల్ని అనుకుంటారు, ఈరోజు కొట్టుకుంటారు రేపొద్దున బాగుంటారు. కొట్టుకున్నప్పుడు మీరు తిట్టిన మాటలని ప్రజలు మర్చిపోతారు, మీరు మర్చిపోవచ్చు కానీ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు నువ్వు తిట్టిన ప్రతి మాట గుర్తుపెట్టుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి మనం. నిజంగా ఒక గృహ పరిపాలన అంటే ఏంటో, ఒక మంచి మంచి యువతలు ఉన్నారు బైబిల్లో, వాళ్ళని ఫాలో అయ్యండి, మీ జీవితాలు ధన్యమైపోతాయి. మంచి మాట చూద్దాం మనం బైబిల్లో, మంచి మాట చూద్దాం. ఒకసారి బైబిల్ మీరు ఓపెన్ చేసి తిమోతికి అంటే కూడా పేతురు కూడా బాగానే ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3:4, పేతురు రాసిన మొదటి పత్రిక 3:4 చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:4 సాధువు అంటే ఏంటి అనుకున్నారా? నెమ్మదిగా ఉండటం. కొంతమంది గెయ్యాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అప్పుడప్పుడు ఆడాలి అంటుంటారు చూడండి, అమ్మో ఈవిడ చాలా గెయ్యాలండి బాబు, ఈ నోట్లో ఎవరైతే పెంట్లో రాయేసినట్టే అంటారు. అట్లాగే ఏమన్నా ఉన్నా వీడు గొంప తీసి. దేవుడు యాకోబును ప్రేమించి ఏషావును ద్వేషించాడు ఎందుకో తెలుసా? బైబిల్ చదివితే అర్థమైంది. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండేను అనుంటుంది బైబిల్లో. దేవునికి సాధువులు అంటే ఇష్టం. సాధువు అంటే నెమ్మదిగా ఉండాలి, నోరు ఎక్కువగా వాగుడుకాయలంటే దేవుడికి ఇష్టం ఉండదు. నెమ్మదిగా ఉండాలి, కాస్త కంట్రోల్గా ఉండాలి మన టంగ్. అదే అన్నాడు, సాధు అయినట్టుయు మృదువైనట్టుయు అయినా గుణమును అక్షయాలంకరముగా ధరించుకోను. ఏం ధరించుకోమని చెప్తున్నాడు? సాధు అయినట్టుయు మృదువైనట్టుయు ఉండే గుణం. ఈరోజులో చాలామంది విడాకులు. ఈరోజు నిన్న పెళ్లి చేసుకుని జంట ఈరోజు విడాకులు ఇచ్చేస్తుంటారు. ఈ సినిమా వాళ్ళ గురించి మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పను. ఆ మధ్యలో నాగార్జున కొడుకు ఆ నెలలో పెళ్ళి అయింది, ఈ నెలలో విడాకులు ఇచ్చాడు. వీళ్ళందరూ ఇంతే.
వీళ్ళలో ఎవరు కూడానండి ఒక 5 ఏళ్ళు పట్టుమని కాపురం చేసేవాళ్ళు లేరండి ఈ రోజుల్లో. ఈ రోజుల్లో ఎలాగ తయారైపోయారంటే కోరికలు తీర్చుకునేంత వరకు కాపురాలు చేసుకోవటం, బోరు కొట్టేసిన విడాకులు ఇచ్చేయటం. ఈరోజు సమాజంలో ఇదే. ఇక ఆడాలంటారా, మీకంటే మేమేమైనా తక్కువ అన్నట్టు ఆయన 2 తిట్టి ఇటు 3 తిట్టి దీవిడే ఉన్నారా. మీ ఆయన 2 తిట్టాడు, ఎండలో నుంచి వచ్చాడు పాపం. ఏదో ఒక అతను నోరు మంచిది కదా, ఏం చేద్దాం మరి, అందరూ మంచి వాళ్ళు ఉంటే ఎందుకుంటుంది ఈ గొడవలన్నీ. ఏదో ఒక అతను నోరు పెగిలిచ్చాడు, ఇక నువ్వేమన్నా తక్కువ తింటావా, నువ్వేమంటావు తిరిగి, నువ్వు కూడా ఆయన 2 అంటే నువ్వు 3 అనేస్తావు. ఈ రోజుల్లో చూడండి, ఈ రోజుల్లో ఆడపిల్లల్ని కాస్త తిడితే పెట్టి రెడీ అయిపోద్ది పుట్టింటికి వెళ్ళటానికి. మీ అమ్మ మళ్ళీ అడగండి ఒకసారి, ఇక్కడ ముసలోళ్ళు చాలామంది ఉన్నారు నా తన తల్లి సమానరాళ్ళు, వాళ్ళని అడగండి ఒకసారి తాత ఎట్టగొట్టాడని. లేదంటే మీ అమ్మల్ని అడగండి కాస్త పాతకాలం వాళ్ళు, అయితే అమ్మ నాన్న ఎట్టవ చూసుకునేవాడు పెళ్ళైన కొత్తలో అని కొంతమంది చెప్తుంటారండి. ముక్కులో నుంచి రక్తం గారిపెట్టాడు కొట్టాడమ్మా, రోకల బండ తీసుకొని కొట్టేవాడమ్మా, గోడకేసి కొట్టేవాడమ్మా, వాళ్ళందరూ కొట్టేవాళ్ళు. కానీ వాళ్ళు సహించుకున్నారు పాపం, సహించుకొని పిల్లల భవిష్యత్తు కోసం సహించుకొని ఉన్నారు. అందుకని ఈరోజు కొంతమంది మార్చుకోగలిగారు వాళ్ళ భర్తల్ని. ఈరోజు అలా లేదు. ఈ మధ్య ఒక విడాకుల కేసు ఏంటంటే, భర్తనట భార్య కోపంలో కర్రోడానిందట. నేను ఎవరిని ప్రత్యేకంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లా, ఎందుకంటే మేము అప్పుడప్పుడు కారులో వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు చెప్తుంటారు, అన్న అదిగో పలానా, అదిగో అన్న పలానా, ఉపయోగపడతాయి అనుకుంటే తీసుకొని చెప్తుంటాం. మాకు పూర్తిగా తెలియకపోవచ్చు. ఒక కేసు చెప్పాడు ఒకరోజు నాకు తమ్ముడు, ఆ లావినట ఆ లాయన్ అప్పుడప్పుడు ముద్దుగా ఖరీదానా అంటాడట. ఏయ్ నన్ను పట్టుకొని ఖరీదానా అంటాడు. చిన్న చిన్నటికే మన ఇంట్లో గొడవలు కూడానండి, పెద్ద పెద్ద గొడవలు ఏమి ఉండవండి, ఏదో చిన్న చిన్న గొడవలు వాటికే. ఈరోజు ఒక్కసారి ఆలోచించు, నీ భార్యను కొడుతున్నావు కదా నువ్వు, ఆదాముని ఒక్కసారి ఆలోచించు. ఆదాముకు వాళ్ళ ఆవిడ మరణం కొని తెచ్చిపెట్టిందయ్యా, మీ ఆవిడ నిన్నేం చేసింది, కందిపప్పు బదులు గన్నీరు పప్పు ఏమైనా వేసింది ఏంటి, ఏలేదే. ఆదాముకి దేవుడు దూరం అయిపోయాడు, ఆదాముకి తన భార్య వల్ల నీకేం దూరం అయిపోయిందేంటి. అందరు బాగానే ఉన్నాం, కుటుంబాలు మనందరిలో అంతో ఇంత అందరిలో పొరపాట్లు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, స్త్రీ అయినా పురుషుడైనా అందరిలో కొన్ని కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ డిఫెక్ట్స్ని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. అంతేగాని గొడవలు పడి విడిపోవటం కాదండి సమాధానం అంటే. సరే విడాకులు తీసుకున్నావు, రైట్ పో వెళ్ళిపో, ఇంకో పెళ్లి చేసుకో, అదైనా బాగుంటుంది అని ఏమైనా గ్యారంటీ ఉందా, నువ్వు చెప్పు గ్యారంటీ ఉందా. ఒకటి గుర్తుపెట్టుకో, కాకరగా ఎవరు తిన్నా చేదుగానే ఉంటుంది. నేను తింటేనే చేదుకుంది, నా పక్కనోడికి ఇచ్చి రుజువు చూపిద్దాం అనుకో, మాకు పిచ్చి పొరపాటు. మనలో డిఫెక్ట్స్ ఉన్నంతకాలం మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా పెరిగేదే తప్ప తగ్గేదైతే ఏముండదు. అందుకని స్త్రీలకు మరి ముఖ్యంగా చెప్తున్నాడు, సాధువైనట్టు మృదువైనట్టు. ఇంకా చదవండి, గుణమును అక్షయాలంకరముగా. ఏ అలంకారముగా? అక్షయాలంకరణ అంటే, ఇక్కడ చాలామందికి బంగారం పిచ్చండి ఆడాలకి, ఆడాలలో చాలామందికి బంగారం పిచ్చి ఉంటుంది. అదిగో ఆవిడ చూడు నగ్గొడింది, అదిగో ఆయన చూడు వాళ్ళ ఆవిడకి అంట మొన్నంట ఏం కొనిపెట్టాడట, అదేదో కాసుల పేరు కొనిపెట్టాడట. నువ్వు నా కనీసం ఒక ఉంగరమో ఓ నల్లపూసలు తాడో కొనిపెట్టరాదు, నువ్వు ఇసుకిచ్చే వాళ్ళు ఉన్నారండి. ఎప్పుడైనా ఒకటి ఆలోచించుకో, నీకు సాధువుగా నీకు నోరు తగ్గించుకున్నావంటే దేవుడి దృష్టికి ఎలా కనపడతావు తెలుసా, ఒక పెద్ద ఏం కనపడతావు, 7 వారాల నగలు నీ మెల్లో దిగేసినట్టే పో. కాస్త నువ్వు నోరు తగ్గించుకున్నావంటే 7 వారాల నగలు టక్కన పట్టేటే దేవుడి దృష్టిలో నీ మెల్లో. నువ్వు గనక కాస్త ఈ కోపిష్టితనం గనక మారుకున్నావంటే నీకు పెద్ద పాపిడి పిల్ల పడిపోయినట్టే జుట్లో. కొంతమంది మన వాళ్ళు అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఎదిరింటోళ్ళ దగ్గర వెనకింటోళ్ళ దగ్గర ఈ జుంకాలు ఈ ముక్కు పొల్లో తీసుకొని పోతుంటారు చీరలు. అయోధమ్మ మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి. అరువు తెచ్చుకోవాల్సిన పరువు మనకు అవసరం లే, అరువు పరువు ఎప్పటికీ ఉండదు. అది నువ్వు ఎప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అలానే ఉండు. నా చేతులు ఖాళీగా ఉన్నాయండి, నా చేతిలో ఒక ఉంగరం లేదు మరి నాకు. నేను కూడా మా పక్కింటోడి దగ్గరికి వెళ్ళి మీటింగ్కి వెళ్తున్నాను, ఉంగరం తెచ్చుకోమంటారు ఏంటి, నన్ను నీలాగుంటా, నచ్చినోడు స్వీకరిస్తాడు నచ్చినోడు పోతాడు, నన్నేం చేయమంటారు. దానికి అరువు తెచ్చుకోకూడదు, అరువు తెచ్చుకోవాల్సిన పని లేదు.
ఈరోజు స్త్రీమూర్తులారా, నా అక్క చెల్లెళ్ళారా, మీ అందరికి బైబిల్ ఒకటే చెప్తుంది, మీరు అక్షయాలంకరణను ధరించుకోండి. ఇంకా ఏం చెప్తున్నాడు కింద చదవండి, అలాగనే అలంకారము గల మీ హృదయములను, అంతరంగ స్వభావములను, మీకు అలంకారముగా ఉండవలన, అది అది మీకు అలంకారంగా ఏది ఉండాలి, అంతరంగ స్వభావాలు ఉండాలి మీకు అలంకారంగా, అది దేవుని దృష్టికి. అబ్బా, దేవుని దృష్టికి మంచి విలువ ఏంటో తెలుసా? నీ వజ్రవైడూర్యాలు కాదే తల్లి. ఫరో పిరమిడ్లు చూడు, పెద్ద పెద్ద అలంకార వస్తువులు సమాధిలో కుళ్ళబడిపోతున్నాయి నేటికి. ఏ స్త్రీ ఏ బంగారాన్ని తీసుకెళ్ళలేకపోయింది ప్రపంచంలో. నువ్వు ఇష్టపడికున్న పట్టు చీర కూడా చివరికి కాటి దాకా కూడా నీ దగ్గరికి రాదు. నువ్వు రోజు వేసుకునే నీ చీరలు, నువ్వు రోజు వేసుకునే నీ బట్టలు, నువ్వు రోజు వేసుకునే నీ నెక్లెస్లు, నువ్వు బీరువాలో చూసుకొని మురిసిపోయే నీ ఆభరణాలు, నువ్వు పెదాలకు పూసుకునే నీ లిప్స్టిక్లు ఏవి ప్రపంచంలో చచ్చినప్పుడు నీ తోడు రావో. నీ తోడొచ్చే బంగారు హారాలు కొన్ని ఉన్నాయి, అవి నీ గుణాలు, అవే నీ హారాలు. అట్టి హారాలను ధరించుకోమని లేఖనాలు మనకు ఘోషిస్తున్నాయి ప్రియులారా. అంతేకాదు, పురుషుడికి కూడా మంచి మాట చెప్పింది. అంతే కదండి, స్త్రీని గృహాన్ని పరిపాలించే విషయంలో కూడా, పిల్లల్ని పెంచే విషయంలో కూడా ఎన్నో అద్భుతమైన సూత్రాలు మనకు బైబిల్లో ఉన్నాయి. ఒక యూనికే తల్లి మన అందరికీ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. యూనికే ఏం చేసేదట? తిమోతికి ఏం నేర్పించేదట బాల్యం నుండి? లేఖనాలను. ఈరోజు అంటే చాలామంది ఇప్పుడు వస్తున్న తల్లులకైతేనండి ఫోన్ పిచ్చండి, ఆ ఫోన్ కనుక చేతిలో ఉంటే ఇక ఆ బిడ్డ ఎటుపోతున్నాడో కూడా తెలియదు. ఈ మధ్య నేను ఒక వీడియో చూసా. నిజంగా ప్రియులారా, ఈరోజు దేవుడు ఆశించిన బంధం క్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం. సంఘం ఎన్ని తప్పులు చేసినా ఆ నాథుడు మనల్ని ఇంకా విడిచిపెట్టట్ల, మనం మారాలని మన కోసం ఇంకా ఆ నాథుడు తన చేయిని చాపుతూనే ఉన్నాడు. ఈరోజు మీకు కూడా అది తెలియజేస్తున్నా, ప్రతిదానికి భర్తల్ని అనుమానించకండి, భర్తల్ని అవమానించకండి. పెద్దలో సామెత చెప్తారండి, భర్త గుణమట భార్య అనారోగ్యంలో తెలుస్తుందట, భార్య గుణమట భర్త పేదరికంలో తెలుస్తుందట. నాలుగు రోజు ఇంట్లో పని లేక పడిపోయి ఉన్నాడు అనుకోండి, భర్త ఎన్నో మాటలు, ఏదైనా పని ఉంటే చూసుకోరాదు, ఎందుకు ఎప్పుడు ఇంట్లో పడి ఉంటావు. భర్తని ఎప్పుడు అవమానించకండి. దయచేసి నీ భర్త ఇంటికి వస్తే గ్లాసులు మంచినీళ్ళే, అది సారామ్మ లాంటి గుణం. నీ భర్తను కూర్చోబెట్టు, నీ భర్తకి ఏం కావాలో వండిచ్చి వడ్డి పెట్టు. అదే అది పని చేశాడా చెయ్యలేదా అని కాదు, అది నీ బాధ్యత, గుర్తుపెట్టుకో. ఈ మధ్య అలా లేదు, భర్త డబ్బులు ఇచ్చినంత వరకే భర్త, డబ్బులు కనుక భర్త ఇవ్వలేదు అనుకో, ఇక సనుగుళ్ళు ఇక అలుగుళ్ళు ఇక ఆ మొహం కూడా చూడదు ఆ తల్లి. మొన్న మధ్య ఎవరో తమ్ముడు చెప్తున్నాడు, అన్న పెద్ద గొడవ అయిందండి వాళ్ళ ఇంట్లో, రచ్చరచ్చ నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఎందుకురా అంటే ఏమి లేదాడ, విషయం ఏంటంటే ఈయన ఏదో పొద్దున ఏదో చిన్న మాట మాట్లాడుకొని ఈయన పనికి వెళ్ళిపోయాడట. ఆవిడ శుభ్రంగా ఆవిడ అన్నం ఆవిడ వండుకొని ఆవిడ శుభ్రంగా పేకలదా తినేసి పనుకుంది. వీడి తమ్ముడేమో ఈ రాడ్ బిల్డింగ్ పని చేస్తుంటాడు. రాడ్ బిల్డింగ్ అంటే తెలుసు కదా, ఆ డాబాలు వేస్తుంటారు కదా చువ్వలు, ఆ చువ్వలు పని చేసుకొని వచ్చాడు. కడుపు అంతా కాలిపోయి ఇంటికి వచ్చే సమయానికి పరిస్థితి ఏంటంటే, అన్నం వండకుండా శుభ్రం కావలి మీద గాలేసుకొని మొగలు రేకులు చూస్తుందట. వీడికి ఒళ్ళు వండిపోయింది, అడిగాడట వంటగదిలోకి వెళ్ళాడట. ఫస్ట్ కనీసం మాట్లాడట్లేదు, వండైనా పెట్టు, కనీసం వండి కూడా పెట్టలేదట. అడిగాడట, వండుకోపో అనిందట. టీవీ పగల కొట్టేశాడు, జుట్టు పట్టుకొని బయటికి లాగ్గా వచ్చేసాడు. ముక్కు అంతా పగల కొట్టాడు, ముక్కు నిండా రక్తం, టీవీలో కరెంట్ పోయింది, తీసుకొచ్చి నా దగ్గర పడేసాడు. ఇప్పుడు ఏం చేయమంటారు అన్న? అలా ఎప్పుడు ఉండకూడదు. దేవుడు ఈ మాట చెప్పి ముగిస్తాను, భర్త దగ్గర ఒక మాట అన్నాడు, నీవు నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఎవరిని హత్తుకో అన్నాడు? భార్యని హత్తుకో. అంటే దాని అర్థం ఏంటి? అమ్మా నాన్న గాలి కుదిలేయమని కాదు, అమ్మా నాన్న విడిచిపెట్టమంటే అర్థం ఏంటి? నడు రోడ్డు మీ విడిచిపెట్టేసి మీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోనా కొంగు పట్టుకొని? అలా కాదు. విడిచిపెట్టమంటే మానసికంగా వాళ్ళకి దూరమై నువ్వు ఎవరికి దగ్గర అవుతావు? ఇదే కర్నూలు అమ్మాయిని మా గుంటూరు ఒకటి పెళ్లి చేసుకున్నాడండి, కర్నూలు పిల్ల, కర్నూలు జిల్లా పిల్ల. నీ మళ్ళా మండలాలు చెప్పను, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ బాధపడతారు. కర్నూలు జిల్లా అమ్మాయిని వాడు పెళ్లి చేసుకున్నాడు, మా గుంటూరు కుర్రోడు పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళిద్దరికి గొడవలు. ఇప్పుడు ఎందుకురా అని అడిగాను నేను. ఏం లేదట, ఈ కర్నూలు కానీ ఇటువైపు ఒక ఆచారం ఉంది, మీకు తెలిసి ఉంటుంది అది. అన్నం వండేటప్పుడు అన్నంలో ఉప్పు వేస్తారు, ఇక్కడ బియ్యంలో వేస్తారమ్మా మీరు, ఇక్కడ ఉందా ఉంటే కదా చేతులు పైకెత్తాను. బియ్యం అన్నం వండేటప్పుడు ఉప్పు వేస్తారు కదా,
నాకు క్లారిటీ రావాలి అందుకని చేసేస్తామని చెప్తున్నా, లేదంటే లేదని చెప్పండి. తక్కువట అటువైపు ఎక్కువ వేస్తారు, అంటే అన్నం వండుకునేటప్పుడు కాస్త ఉప్పు వేస్తారు వాళ్ళు బియ్యంలో. ఆడికేమో అలవాటు లేదు అటువైపు. ఈ అమ్మాయి వచ్చి ఏం చేసిద్ది, అన్నం వండేటప్పుడల్లా అన్నంలో కాస్తంత ఉప్పు వేసిద్ది. వాళ్ళకేమో ఉప్పుదనం ఎక్కువైపోయింది. వాళ్ళేమో చెప్పారట, అమ్మ వద్దమ్మా ఉప్పు ఏమి వేయొద్దు, మీ ఆచారాలు ఏమైనా ఉంటే అక్కడ చేసుకో, ఇక్కడ వద్దు, మా దగ్గర అలవాటు లేదు ఇక్కడ మా జిల్లాలో ఇటువైపు అని చెప్తే అమ్మ వినకుండా, ఏ లేదు మా అమ్మ ఉప్పేసేది అన్నం వండేటప్పుడు, మా నాయనమ్మ ఉప్పేసేది, మా జేజమ్మ ఆదాం మొదలుకొని మా తరాలని ఉప్పు వేసుకుంటానే వచ్చినాయి అన్నాల్లో, నేను కూడా ఉప్పేస్తారని ఈ అమ్మాయి కూర్చుంది. ఆడేమో వద్దురా అంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవలు, ఇట్లాంటి వాటికి కూడా గొడవలు. నిజంగా ఆడవాళ్ళకు కూడా మంచి మాట చెప్పాడండి ఆయన కీర్తనల గ్రంథం, తీయండి మంచి పాట ఉంటుంది. ఆడవాళ్ళకు కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళేటప్పుడు దేవుడు చాలా మంచి మాట చెప్పాడు. కీర్తనలు 45:10 అండి, చదువుకొని ముగిద్దాం. కీర్తనలు 45:10 కుమార్ కీర్తనలు కీర్తనల గ్రంథం 45:10 కుమారి, అది వివాహం చేసుకోబోతున్న ఆవిడకి సంబంధించిన శామ, అది కీర్తన. అది ఆ కీర్తనలో చెప్తున్నాడు, కుమారి కాస్తంత ఆలోచించమ్మా, కాస్త ఆలోచించమ్మా మాట చెప్తున్నాడు. ఆలోచించే యోగ్యమా, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరిచిపోకుము అనడా, మా రు ఊ అంటే మర్చిపో. ఓ కుమారి ఆలకించుము ఆలోచించి సెవియొగ్గుము, నీ స్వజనులను నీ తండ్రి ఇంటిని మర్చిపో. ఓ పురుషుడా నీ తల్లిని నీ తండ్రిని విడిచిపో. అటు పురుషుడికి చెప్పాల్సింది పురుషుడికి చెప్పాడు, ఇటు స్త్రీకి చెప్పాల్సింది స్త్రీకి చెప్పాడు. తండ్రిని స్వజనముని మర్చిపో అంటే ఏంటయ్యా అంటే, ఇక అక్కడ కథలు ఇక్కడ ఆపి, అక్కడ బియ్యంలో ఉప్పు వేస్తారు, కూరలో కారం వేస్తారు అని బంద్ చేసి ఇలాగ తగ్గట్టుకి ఇక్కడ ఉండు. నువ్వు కూడా రా నాయన, మా అమ్మ అట్టు వండిద్ది, మా నాయన ఎట్టు వండుతాడని ఈ అమ్మాయి దగ్గర చూపి, వాళ్ళిద్దరు విడిచిపెట్టే, ఇద్దరు జెన్యున్గా ఉండటానికి ప్రయత్నించండి. మీ గృహాలను కట్టుకోండి, మీ కుటుంబాలను కాపాడుకోండి. దేవుడు చాలా అద్భుతమైన నిత్య సూత్రాలు ఇచ్చాడండి బైబిల్లో. ఇవన్నీ కనుక మీరు పాటిస్తే మీ కుటుంబాలు అద్భుతంగా, ఎక్కడ బీట అనేదే వాళ్ళకుండా మీ కుటుంబపు గోడలు పునాదుల పైన నిలబడతాయి. ఆ పునాది క్రీస్తు గనక అయి ఉంటే, వాక్యం గనక అయి ఉంటే. కాబట్టి మీరందరూ ఆలోచించుకోండి, మీ భర్తల్ని ప్రేమించండి, మీ భర్తలను అనుమానించకండి, అవమానించకండి, తిట్టకండి. మీ భర్త గురించి 10 మంది దగ్గర చెడుగా చెప్పకండి, ఇంక్లూడింగ్ మీ పుట్టింట్లోనైనా సరే. కొంతమంది ఆడాలకుండే జబ్బు ఉంది, భర్త అన్నీ తీసుకెళ్ళి బలహీనతలు అన్ని పుట్టింట్లో మోసుకెళ్ళిపోతుంటారు. మా ఆయన అలా, మా ఆయన ఇలా, తల్లి వద్దమ్మా, నీ భర్త నిన్ను నమ్మాడు అందుకనే తను తనలా ఉన్నాడు, దాన్ని నువ్వు తక్కువ అంచనా వేసుకొని మీ ఇంట్లో చెప్పుకొని, నీ భర్త పరువు పోతే నీ పరువు కూడా పోయినట్టే, అది ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడే చెప్పుకుంటావు. గుర్తుపెట్టుకో, భర్త భార్య నిద్రలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, చిన్నది నీకంటే వయసులో కూడా, వదిలేయి, క్షమించు, మంచి చెప్పు, చేర్చుకో, ఆదాంలో ముందుకెళ్ళిపో. పిల్లలిద్దరూ సక్రమంగా హ్యాపీగా పెరుగుతారు దేవుని యందు, కుటుంబాలు పదిలంగా పటిష్టంగా ఉంటాయి. కాబట్టి గృహ పరిపాలనలో మీ పాత్ర ఒకటే, భర్తల్ని గౌరవించటం, పిల్లల్ని కాపాడుకోవటం. పురుషుడి పాత్ర ఒకటే, భార్యని సన్మానించటం, పిల్లల్ని గౌరవించుకొని ముందుకు వెళ్ళటం. ఇలా గనక ఉంటే మీ కుటుంబాలు ఎల్లప్పుడూ రాయి మీద కట్టబడి నిలలాగుండును గాక.